पदम्मा नन्नु क्षमिंचंडि नान्ना नेनु रानु जानकी नीकन्ना पिच्चि पेट्टिंदा लेदु जीवितं अंटे एंटो इप्पुडे अर्थमैंदि पराई मगड़ बलवंतंगा नन्नु इक्कडिकि तेच्चि पदि रोजुलु नन्नु इक्कड उंचुकुन्नाक मल्ली मन ऊर्लो अडुगु पेडिते अंदरू नन्नु चूसि नव्वरा ना शीलानि शंकिंचरा ఎవరేని శిలాని శంకించేది ఊరి నడిగట మీద ఉరి తీస్తాం అలా ఎంత మందిని ఉరి తీస్తావ్ నాన్న ఇంత జరిగాక నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అలా చేసుకున్న నాతో సంతోషంగా కాపురం చేస్తారా 10 రోజుల పరాయి మగ అడతో పడుకొని వచ్చావన్న అమ్మకుడు నిలదీసి అడిగితే నేను నిజంగా పడుకోలేదన్న సాక్ష్యం నువ్వు చెప్తావా రాముడంతటి వాడే సీతను అనుమానించి అగ్ని ప్రవేశం చేయించాడా ఆవిడ దేవత కాబట్టి మిగిలింది నేను మనిషి నాన్న ఊడిదిగా మిగుల్తాను నీకెవరో రామాయణం నూరు పోశారే ఎవరో కాదు నాన్న నువ్వే 5 ఏళ్ల వయసు నుంచి నీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని సీతాదేవి గురించి సతీ సావిత్రి గురించి ప్రాణం కంటే శీలం గొప్పదని డబ్బు కంటే పరువు గొప్పదని నువ్వే నూరు పోసావు నాన్న ఓహో అలాగా మరి తండ్రి మాట చదవడాటని రాముని గురించి కూడా చెప్పానగా అది గుర్తులేదా గుర్తుంది నాన్న రాముని కన్న దశరథుడి గురించి మాత్రమే కాదు సీతను కన్న జనకుడి గురించి కూడా చెప్పావు తను చక్రవర్తి అయ్యుండి కూడా అడవిలో ఉన్న సీతను ఏనాడు పలకరించడానికి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు నాన్న అని నేను నిన్ను అడిగినప్పుడు నువ్వు ఏం చెప్పావో గుర్తుందా అమ్మా ఆడది గడప దాటి తిరిండి రెండు సార్లు ఒకటి పుట్టింటి నుంచి మెట్టినింటికి రెండోది మెట్టినింటి నుంచి మట్టిలోకి ఎందుకు అమ్మ ఈ వాదనలన్నీ మండి వెళ్తారా నేను రాను అదృష్టమో దురదృష్టమో ఈ కడపలో అడుగు పెట్టాను బయటకు అడుగు పెట్టడం అంటూ జరిగితే అది మట్టిలోకి వసై మన ఆస్తులు నగలు కొట్టేదానికి నీకెవరో చాతపడి చేయించారే నేను జీవితాన్ని గురించి మాట్లాడుతుంటే మీరు ఆస్తుల గురించి నగల గురించి మాట్లాడుతున్నారు నీ నగలు ఆస్తులు నాకేం వద్దు ఈ ఇల్లు వదిలి రాను ఏం కుశావే 20 ఏళ్ళు కనీ పెంచిన మాకన్నా బలవంతంగా తెచ్చి 10 రోజులు దాచిన వాడే నీకు ఎక్కువయ్యాడా పర్వతి ఈ క్షణం నుంచి దానికి మనకే సంబంధం లేదు వెళ్దాం పద ఏమండి కాస్త ఆగండి ఏయ్ నన్ను టెన్షన్ పెట్టుకో వెళ్ళు వెళ్ళి కనిచ్చి అవునమ్మ అమ్మా నాన్నల మనసు కష్టపెట్టుకు వెళ్ళు ఆహా ఆస్తి కోసం అందరూ కలిసి ఎన్ని నాటకాలు ఆడుతున్నారు మర్యాదగా మాట్లాడు मेड़ बैठक అందరికీ న్యాయం చెప్పే రాంబాబు నీకు అన్యాయం చేయడు రామ్మ జీవితం పాడైపోయిందని ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను అనుమానిస్తారని అంత చెప్పావే నేను నిన్ను తీసుకొచ్చిన రోజుంది ఏనాడైనా నిన్ను ముట్టుకుంటానా కనీసం తప్పుగా కన్నెత్తిన చూశానా నువ్వు చెప్పవే నువ్వు చెప్పవే బామ్మ ఏమోరా 24 గంటలు నేను మీ పక్క నుండి చూస్తున్నానా ఏంటి అంతకంటే దారుణాలే చేసావు
చూసావా చూసావా బామ్మ అతని మనసులో నేను చేసుకోవాలని లేకపోతే పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తాడా ఏ ఆడపిల్లనైనా రామ్మ బొమ్మ అని పిలిచే మనిషి నన్ను మాత్రం అటు రావే ఇటు రావే అని పిలిచాడా లేదా దేనికి రామన్నాడో తెలియదు గానీ రావే పోవే అని మాత్రం అన్నాడు నన్ను ఎత్తుకొచ్చిన రోజున నువ్వు పక్కన ఉండగానే ఆయన చెత్తనే నాకు అన్నం తినిపించాడా లేదా తినిపించాడు అది ఆకలితో ఎక్కడ మైకం వస్తుందోనని పసిబిడ్డకు తినిపించాడు తినిపించాను అది తప్ప మరి ఆ రోజు నీ వండి పెట్టిన చేపల కూర మొత్తం తినేసి దీన్ని కట్టుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడని ఒక రకంగా చూశాడా లేదా చూశాడు చూశాడు ఇప్పటికిప్పుడు కట్టుకున్న పెళ్ళాన్ని పట్టుకున్నట్టు నా చేయి పట్టుకుని బరబరబర లాక్కెళ్ళారే ఎందుకు లాక్కెళ్ళినట్టు ఇలా చేయాల్సిందంతా చేసేసి నేను నిన్ను తాకానా నేను నిన్ను చూశానా అని అడుగుతున్నారు ఇలా కన్ను పిల్ల మనసులో ఆశలు రేపేసి ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నారు నాకు న్యాయం చెప్పే వాళ్ళు లేరా అడిగే వాళ్ళు లేరా ఎక్కువగా బాగా ఉంటే ఎత్తి కుదేస్తాం ఎత్తుడాలు కుదేడాలు పెళ్ళయ్యాక చూసుకుందాం గొడవ పెద్దదయ్యేలా ఉంది ఇప్పుడు మనం ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేసేయి రాంబాబు నేను జైలుకి వెళ్తే నా మరదల్ని వదిలిపెడతానని చెప్పి ఇప్పుడు దాని మళ్ళీ తాళి కట్టడానికి తయారయ్యావా చూస్తారా దాన్ని చేసుకుని వాడలా బాగుపడతాడో అదెలా సుఖపడుతుందో నేను చూస్తాను దాని పెళ్లికి వెళ్తా ఉంటావా అవునండి ఎంత కాదనుకున్నా అది ఏంటి పెద్ద కూతురు దాని పెళ్ళికి వెళ్ళకపోతే ఊళ్ళో నలుగురు ఏమనుకుంటారు ఎవరేమనుకున్నా నాకు అనవసరమే పెద్ద కూతురు కదా అది హరిచేతుల్లో అడుగులు వేస్తూ పెంచాను దాని కళ్ళల్లో నీడు తిరిగిదా కళ్ళల్లో ముళ్ళు విరిగిదా భరించలేక విలవల్లో అడిపోయాను అలాంటిది నా పరువు ప్రతిష్టలను మంట కలిపిన వదిలేది నా కూతురు కాదనుకున్నాను ఇప్పుడు నాకున్నదల్లా రెండో కూతురు ఒక్కతే పెద్దది పెళ్లి కూతురైన మరుక్షణం చచ్చిన దాని కింద లెక్క జ్యోతి బయటంతా హడావుడిగా ఉంటే నువ్వు ఒక్కదానిమే లోపల ఉండిపోయావే లేదు బామ్మ అరటిగా తీసుకెళ్దామని నాకు తెలుసమ్మా నువ్వు పడే బాధ ఎన్నాళ్ళ నుంచో నువ్వు రాంబాబు మీద మనసు పెంచుకున్నావు కానీ ఆ భగవంతుడు అనుకోకుండా వాడికి జానకితో ముడిపెట్టాడు అదంతే బామ్మ బావ కోసం కన్న తండ్రిని వదులుకున్న అమ్మాయి ప్రేమ ముందు నా ప్రేమ ఎంత ఎప్పుడూ గుళ్ళో ఉండే పూజారికి దేవుడు కనిపించడు వరం ఇవ్వడు ఎక్కడి నుంచో కేక వేసిన కొంతమందికి దేవుడు కనిపిస్తాడు అలాగే బావుని పొందే భాగ్యం నాకు లేదు బామ్మ అన్ని పెళ్ళిళ్ళలో పెళ్లి కొడుకు ఎదురు చూస్తాడు ఇక్కడేంటమ్మా పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు ఎదురు చూస్తుంది అవునే చోద్యం ఇంతకీ పెళ్లి కొడుకు ఎక్కడ బామ్మ ప్రతిరోజు పేకాడుకుంటూ సోగ్గళ్ళ సంతోషంగా ఉండేవాడి ఈ రోజు నాకు పెళ్లి చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేయాలని ప్లాన్ చేస్తావు మాట్లాడతావు ఈ పెళ్లి సభ్యంగా జరిగితే మహంకాళికి మేకపోత కోసిస్తాను మొక్కుందంటా మొక్కుందా ప్రతిసారి ఏదో ఒక ముక్కుపిడి పేరుతో ఊళ్ళో ఉండే మేకపోతలంటే ఇలాగే కోయించేసింది ముసల్ది ఇక కోయించడానికి మిగిలింది నువ్వే పెళ్లి జరగాలి కానీ అదంత సేపు ఏంటి బాబా ఇంత ఆలస్యం ఏమే అనుకున్నది సాధించాని నీ కొళ్ళు పొగరగా ఉందా నిన్ను జడ్జనక జనక చేసేస్తా ఏమన్నా చెయ్ రా బావా దగ్గరికి నేను రాను
ఇలాగే మా ఊళ్ళో ఒకటి పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని దగ్గరకు రానికపోతే ఊరంతా పెళ్లి కొడుకి గాజులు పువ్వులు పంపారు. అయితే మీ ఊరెళ్ళి ఆ పంపిన వాళ్ళ కాళ్ళు చేతులు విరిచేస్తాను. ఏమే నాతో పెట్టుకోకు. అబ్బా నువ్వు అలా ఏమే అంటుంటే అలాగే హత్తుకు పోవాలనిపిస్తుంది. అనిపిస్తుందా? తాకి చూడేం చేస్తాను. ఏం చేస్తా? ఒంటి మీద చెయ్యేసి చూడేం చేస్తాను. చేసేదా? ఏయ్